మీరు చూస్తున్నారు కళ్యాణదుర్గ సమాచార బుల్లెట్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిఐటియు నాయకుడికి చెందిన మామిడి చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికివేశారు. కళ్యాణదుర్గం మండలం మంగళకుంట గ్రామానికి చెందిన సిఐటియు డివిజన్ కార్యదర్శి దాసరి రామాంజీకి సంబంధించిన 4 ఎకరాల పొలంలో 270 మామిడి చెట్లు సబ్సిడీ కింద అతను నాటుకోగా 16 చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికివేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం కింద చెట్లు నాటుకొని జీవనోపాధిపై కొంచెం కొంచెం నిత్యం కష్టపడి వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న అతనిపై ఎవరో కక్ష పెట్టుకొని మామిడి చెట్టును ఇలా తుంచివేశారని చిన్న చెట్లు కంటికి రెప్పలా చూసుకున్న పడిపోవడంతో అతను ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష పెట్టుకొని ఈ విధంగా చేసిన వారిపై వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కఠినంగా శిక్షించాలని సిఐటియు డివిజన్ కార్యదర్శి రామాంజీ కోరారు. ఈ మధ్య కాలంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చెట్ల నరికివేత సంస్కృతి విషయంగా వ్యాప్తి చెందుతుందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా కఠిన చర్యలు అధికారులు చేపట్టాలని బాధితుడు రామాంజీ కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ కోసం చూస్తున్నానండి కళ్యాణదుర్గ సమాచార్ బుల్లెట్ న్యూస్.